अवतल एंड बागोड़ी बुक्ड़ा दी मल्ला अवतल की आगे మొన్న తిన్ననాడే దోతంత గబ్బు గబ్బు చేసిండు ఇల్లంత కంప కంప చేసిండు పిండి తేర్పడతది నీకు పన్ మనిషిని విండు అంటే దమ్ము కచ్చిందామే ఇంకా మళ్ళా చికెన్ ఆట సపడక తిన్ను నువ్వు మా పోరడే పొద్దుగాలు ఎత్తవేయండు వాన్ కోసమే చూస్తానా ఇక అత్తలేడు అగత్తలేడు కదా ఎటువేయండో ఏమో మీ బోడేటు పోతాడు ఏడ తాగుతున్నాడు ఇక్కడ తూలుతున్నాడు పొద్దుగాల సుంది కూడు దీనిలే కుమ్ము దీనిలే లేతనే వేయండు మీ ఓనికి లేతనే కాళ్ళు కావాలి భూవేందుకు
హలో 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 నీ అవ్వ ఈ ఫోన్ నత్తలే ఏమీ నత్తలే బ్లూటూత్ పెట్టుకొని మాట్లాడతాగా అరే అరే దమ్ముంటే నువ్వు నేర్కి రారా నాటకాలు చేస్తున్నావా నాటకాలు చేస్తున్నావా నాటకాలు చేస్తా ఏమన్నా చేస్తా ఇరికేం తప్పా ఏ నేను నీ దగ్గరికి వచ్చింది అనుకో మంచిగా ఉండదు బిడ్డ ఏం చేస్తావురా నువ్వు నన్ను ఎన్నిసార్లు రా ఇట్లా ఎన్నిసార్లు చేస్తావురా నీ సంగతి చూస్తాను బిడ్డ వీడు నా సంగతి చేస్తారా అరే నీకు గడ్డపార కాల్చి కిందికెళ్ళి పెడితే నెత్తిలకెళ్ళి వెళ్ళాలే అరే రారా అరే రారా చూసుకుందాం అమ్మో అమ్మో ఎమోషనల్ డైలాగ్ రా త్రివిక్రమ్ తర్వాత వచ్చిన ఫోర్ విక్రమ్ రా నువ్వు ఏందిరా గడ్డపార కాల్చి కిందికెళ్ళి పెడితే ఏ హాస్యం కామెడీ నాకు నెత్తిలకెళ్ళి వెళ్ళాలా నీ అవ్వ నన్ను ఎందుకు కొడుతున్నాయి నువ్వు ఏందిరా రారా చూసుకున్నావు అంటున్నావురా ఇప్పుడు నాకు 5 ఇచ్చినావా 10 ఇచ్చినా తాగిపించా ఇప్పుడు నడుకు ఎగబెట్టినా అరే నిన్ను కాదే ఫోన్ లో మాట్లాడుతున్నానే ఏంటరా ఇది ఫోన్ రా నన్నే తిట్టుకుంటా ఇది ఫోన్ అంటరా నిన్ను నాటకాలు చేస్తావరా మంచిగుండే వీటి కమర్షన్ నేనే మధ్యలో జోకర్ గాండి నా బతుకొచ్చాడా ఇది పెట్టుకొని ఇంకొకసారి వాళ్ళందరూ మాట్లాడుతున్నా దేవుడా లేతనే వేయండు జాడకు లేకుండా ఏడ వేయండో కదా ఏ మనిషో ఏమో ఇడు ఇప్పుడే వస్తాను వాళ్ళుడు ఇప్పుడే వస్తున్న అత్త ఇగో కాళ్ళు కడుక్కో అయితే బాయ్ గాని బాగా ఎటు వేయండి అత్త పొద్దుగలనంగా వేయండు ఎటు వేయండో ఏమో అయితే బాయ్ గాని ఒక్కని వేస్తున్నా నా బిడ్డ ఏదల్లుడు ఎగవాడి కొడుతుంది అత్తో అత్త ఓ అత్త పైసలు ఇచ్చి నేను కొనుక్కున్నా అంటుంది అత్తో అత్త ఓ అత్త నన్ను కూరండు అంటుంది అత్తో నా బాధ ఎవరికి చెప్పుకోనే అత్తో నీకు చెప్తావా అని అత్తో నీ దగ్గరికి వచ్చిన కాదు అత్తో నా అత్త అత్తో నా బాధ వాళ్ళకి చెప్పన్నే అత్తో నీకు అడిగి వచ్చి చెప్తుందా కాదు అత్తో అత్త ఓ అత్త నీ బిడ్డని ఇంటికి తోలుకొచ్చుకోయే అత్తో అత్త అత్త నీ బిడ్డ తోడు ఎగలేను అత్త నీ బిడ్డ తోడు దూగలేను అత్త నీ బిడ్డ నీ ఇంటికి తోలుకొచ్చుకోయే అత్తో అత్త బాబా ఎప్పుడొచ్చినా నీ మొలదారం దెప్పని తలపండు వాళ్ళుగా ఏం పుట్టుబడి పుట్టావు నీ పుట్టుబడి నాశనం గాను మిషెల్లే పని అంటే వంటది నువ్వేమో తాగుడంటే లేత్తావు నువ్వు ఎత్తు అక్కడ అంతా వలిగిపోతుంది పో అవురా ఓలంటే ఆలవికి ఎగబడతావురా తాగుడు తందన నాగుడు ఓ పిల్ల మీద రోగు లేదు పిల్లల మీద రోగు లేదు అది అలిగి అమ్మగారి ఇంటికి పోయే అవ్వను కొట్టబడుతుంది పెళ్ళన్ని కొట్టి అవ్వగారింటికి పంపిస్తుంది రోజుకి ఇట్లా తాగితే పెళ్ళన్ని పోరాలని ఏం చేస్తావు మీ అవ్వ చచ్చిపోతే మీ అయ్యి ఇంకో లగ్నం చేసుకోకుండా నేను ఎంత ముందుగా చదువుకున్నాడు ఇప్పుడు బాగానే చూసుకుంటున్నాను మీ అయ్యను
నేను తినక తాగ నా పొరాలను బుద్ధి చూసుకుంటే రేపు నీళ్ళకెళ్ళి వదిలి వాళ్ళతో వస్తున్నాను. ఇప్పుడు వాళ్ళ కోసం నేను తాగుంటా తినకుండా సంపాదించి పెట్టాలి ఆయనా. అల్లుడే బిడ్డ అల్లుడు వచ్చినా కదింట ఆవు మరి అల్లుడికి రమ్మని ఫోన్ చేస్తా. హలో ఏడున్నా ఇక మా బాప వచ్చిండు జల్ది ఇంటికి రా. ఏమన్నాడు బిడ్డ? ఈయనే ఉన్నాడట అత్త నాన్నడు. అదేంది అత్త అండు? మా బాపును బోధినమంటే అల్లుడు వచ్చినాక తింటా అని అట్లనే చూస్తాడు. ఇద్దరు కలిసి తిందు రారి. ఏ పొద్దుగాల తినే రాగలే మళ్ళీ తినాలి. అయ్యో మా బాబు అల్లుతో తింటున్నాను నీకోసం చూసే పక్క పడ్డ కూర్చొని కొంచెం నిందు రాలేవు. సరే మరి బుగ ఎత్తుతా. దాయ్ బాబు. అయితే కానీ మా బాబుకు బుక్కడంత భూవేసి రావు. పొద్దుగాలనే తినే గిప్పుడు ఆకలేతందా? అంటే మళ్ళా తిని ఆల కాలేదా? వేసిరాబు మాయత్తది ఇటు పట్టే. చికెన్ వేసుకోపో బిడ్డ. ఏ ఆయన చికెన్ తింటే వడదే బాపు. ఒక చెంచి తల్లి చెంచెందు బాపు. ఏలుకు కొద్ది దెబ్బ తాకింది తినత్తలేదు బిడ్డ. ఏలుకు దెబ్బ తాకితే శంసతో ఎట్లు తింటావు బాపు? ఇటుద్దే నేను కలిపి తినబెడతా. ఏ ఎందుకు చెంచి బిడ్డ నేను తింటా. ఎందుకు బాపు? చిన్నప్పుడు నేను అలిగి అన్నం తినకపోతే నన్ను బుదిరెక్కించి తినిపేయలేదా? నన్ను ఆడిగలేదా? పాడియలేదా? ఎత్తుకొని తిరగలేదా? నీకు సాతగాకుంటా అయినప్పుడు నిన్ను సంటి పిల్లగాని లెక్క చూసుకునే బాధ్యత నాదే. నువ్వు తినాలి తిను. ఒక్క బుక్క నానా? ఇది మీ అమ్మ బుక్కరా? తిను నానా. ఒక్క బుక్క నానా? ఇది మీ అమ్మ బుక్కరా? తిను నానా. నన్ను క్షమించే బాబు. అమ్మ చిన్నప్పుడు చచ్చిపోతే గోరు ముద్దలు తినిపించి నన్ను అల్లారు ముద్దగా చాదుకున్నావు. అవన్నీ మరిచిపోయి నేను మనుషులకు ప్రవర్తించలేదే బాబు. నిన్ను చిత్రహింసలు పెట్టిన అమ్మ లేని బాధ నాకు తెలియకుండా పెంచినావు. నాకు అన్నం వండి పెట్టినావు, బట్టలు పిండి పెట్టినావు, అట్ట కట్టాలు పడ్డావు, నాకు ఎట్టి సాకిరి చేసినావు. కానీ నిన్ను అట్టి పాలు చేసిన నాన్న నన్ను క్షమించు.
అది బిడ్డ అట్లా అనకు బిడ్డ అత్త నీ క్షేమం కొరికేరా నేను కష్టపడి. ఆకలి చచ్చిపోయిందమ్మా. ఒక తండ్రినే తండ్రి లెక్క చంటి పిల్లగాని లెక్క చూసుకుంటే సరిపోదమ్మా. మామను కూడా తండ్రి లెక్క చంటి పిల్లగాని లెక్క చూసుకోవాలి. మామయ్య నన్ను క్షమించు, నిన్ను ఇక బాధ పెట్టా, నిన్ను మా నాన్నలా చూసుకుంటా, నువ్వు ఇక్కడ కాదు ఇంట్లోకి రా.